ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? 1 వీక్ అయిపోయింది కదా మీ అందరినీ చూసి. యాక్చువల్లీ ఎందుకు వీడియోస్ చేయట్లేదు నేను చెప్తాను. నాకు యాక్చువల్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పి. నేను ఈరోజు చెప్తాను ఎందుకు వీడియోస్ చేయట్లేదు. దానికంట ముందు ఈరోజు మనం వీడియో గురించి, అంటే నేను ఈరోజు ఏం వీడియో మీ అందరికీ చూపించబోతున్నానో మాట్లాడుకుందాము. నేను గత 1 ఇయర్గా చేద్దాము అనుకున్న ఒక ఆర్ట్ వర్క్ ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే లిప్పన్ ఆర్ట్ వర్క్ అండి. ఇది వచ్చేసి గుజరాత్లో కచ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ బాగా ఫేమస్ ఈ ఆర్ట్. దీన్నే మడ్ అండ్ మిర్రర్ వర్క్ అని కూడా అంటారు. సో ఈ వర్క్ని నేను క్యాన్వాస్ ఫ్రేమ్ మీద ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ కొద్దిగా టైం పడుతుంది, బట్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈజీనే, పెద్ద కష్టం కూడా కాదు. అండ్ మెటీరియల్ లింక్స్ నాకు దొరికితే నేను డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను ఈ వీడియోలో యూజ్ చేసిన అన్ని మెటీరియల్స్ లింక్స్. ఎందుకంటే యాక్చువల్లీ నా దగ్గర ఈ మిర్రర్స్ అవి నేను లాస్ట్ ఇయర్ సన్బర్స్ మిర్రర్ చేసినప్పుడు తీసుకున్నాను అన్నాను కదా. సో అవి ఏమవుతాయంటే ఇప్పుడు అమెజాన్లో మనం కొంటే కనుక చాలా బల్క్లో వస్తాయి. సో ఒక్కసారికి మనకి కొన్నే యూజ్ అవుతాయి, తర్వాత మిగిలిపోతే ఇంకా అవే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు కూడా నేను అలాగే యూజ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు కనుక దొరికితే డెఫినెట్గా నేను మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూసుకొని మీరు కూడా కొనుక్కొని చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. అండ్ ఇప్పుడు ఇంకా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుందాము. నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే, నాకు యాక్చువల్లీ దివాళీ వీడియో అయిన తర్వాత ఇంకొక వీడియో కూడా అయిన తర్వాత నాకు ఆ 2 వీడియోలు నేను బ్యాక్ టు బ్యాక్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి నేను పడుకునేసరికి రోజు 2-3 అయిపోయింది. సో దానివల్ల నాకు కొద్దిగా టైర్డ్గా అనిపించింది, అందుకనే నేను కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను వీడియో నుంచి. అండ్ నేను ఒక డెసిషన్ తీసుకున్నానండి. ఏంటి అంటే, ఇక నుంచి వీక్లీ ఒక వీడియోనే పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నాకు ఎడిటింగ్ అంటే వీడియో చేసి వెంటనే ఎడిటింగ్, తర్వాత వెంటనే అప్లోడింగ్, సో ఈ రెండింటికి ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎడిటింగ్ ఓకే, తర్వాత వాయిస్ ఓవర్ ఉంటుంది అది కూడా ఓకే, కానీ అప్లోడింగ్ ఉంటుంది కదా అదైతే చాలా చాలా టైం తీసుకుంటుంది. అసలు నాకైతే ఒకరోజు లిటరల్గా నేను 4 అవర్స్ కూర్చున్నాను అప్లోడింగ్ మీద. అది అసలు అంటే చూపించడం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 30 మినిట్స్ అంటుంది, తర్వాత మళ్ళీ మనం చూసామనుకోండి 30 మినిట్స్ తర్వాత అది వెళ్ళిపోతుంది, ఒక 2 అవర్స్ లెఫ్ట్ అట్లా చూపిస్తూ ఉంటుంది. సో చాలా టైం పట్టేస్తుంది అప్లోడింగ్కి. అండ్ అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను, అంటే వీక్లీ ఒకటే వీడియో చేద్దాము, అదే ఒకరోజు ఎడిటింగ్ ఒకరోజు అప్లోడింగ్ పెట్టుకుందాము. అప్పుడు టైం కూడా నాకు కరెక్ట్గా సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి అంత లేట్ నైట్, నేను లిటరల్గా దివాళీ రోజు ఆ పక్క రోజు కూడా 2 అండ్ 3 ఈ 2 టైమింగ్స్లోనే నేను పడుకున్నాను. మనకి లాంగ్ రన్లో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఎప్పుడులాగే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని నాకు కోఆపరేట్ చేయండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ ఆర్ట్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. నేను 12x12 క్యాన్వాస్ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది మీకు అన్ని స్టేషనరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి క్రాఫ్ట్ మిర్రర్స్ కావాలి, రౌండ్ షేప్ అండ్ అలాగే డైమండ్ షేప్. మీ దగ్గర డైమండ్ షేప్ లేకపోతే కనుక స్క్వేర్ షేప్ తీసుకోండి, తర్వాత మనం దాన్ని డైమండ్ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ దొరికితే నేను డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. అండ్ అలాగే గ్లూ కావాలి, తర్వాత స్కేల్ అండ్ కంపాస్ కావాలి, సర్కిల్స్ డ్రా చేస్తాం కాబట్టి. అండ్ అలాగే కొన్ని అక్రిలిక్ పెయింట్స్ కూడా కావాలి. అంటే
నేను కలరింగ్ చేస్తున్నాను, మీరు కలరింగ్ చెయ్యను అంటే మీకు అవసరం లేదు. లేదు కలరింగ్ చేస్తాము అనుకుంటే కనుక మీకు కొన్ని అక్రిలిక్ పెయింట్స్ కావాలి, మీకు నచ్చిన కలర్స్. అండ్ ఈ ఆర్ట్కి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటంటే క్లే. ఏ డ్రై క్లే అని దొరుకుతుంది మనకి, సో అది కావాలి. నా దగ్గర ఉంది ఆల్రెడీ, నేను అదే యూజ్ చేస్తున్నానండి. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఎలా చేయాలో. నేను ఫస్ట్ బార్డర్స్ గీసేస్తున్నానండి. ఎందుకు అంటే మనం ఫస్ట్ ఎంతవరకు అంటే ప్లేస్ అది చూసుకుని బార్డర్స్ గీసిన తర్వాత అప్పుడు మధ్యలో డ్రా చేసుకుంటాను నేను. అప్పుడే మనకి తెలుస్తుంది, ఈవెన్గా కూడా వస్తుంది, అంటే మనకి ఎంతవరకు ప్లేస్ వదలచ్చు అని చెప్పేసి. ఫోర్ సైడ్స్ ఫస్ట్ బార్డర్స్ గీసేస్తున్నాను. బార్డర్స్ గీసిన తర్వాత నేను డిజైన్ కూడా వేశాను. జస్ట్ అంటే కంపాస్తోనే సెంటర్ పాయింట్ అది చూసుకుని దాంతో కంపాస్ హెల్ప్తో నేను సర్కిల్స్ అవి కూడా డ్రా చేశాను. ఇప్పుడు మనం స్టిక్ చేసుకోవాలి మిర్రర్స్ అవి కూడా. సో గ్లూతో ఫస్ట్ మనం రౌండ్ మిర్రర్స్ చూపించాను కదా, అవి స్టిక్ చేద్దాము. అంటే నేను అనుకున్న డిజైన్, నేను అనుకున్న ప్యాటర్న్ అలా ఉంది, సో అందుకనే ఫస్ట్ నేను రౌండ్ మిర్రర్స్ స్టిక్ చేస్తున్నాను. రౌండ్ మిర్రర్స్ టూ లైన్స్ స్టిక్ చేశాను. ఇప్పుడు క్లే స్టిక్ చేయాలండి. సో దానికోసం మనం క్లేని ఏం చేయాలంటే రోల్ చేసుకోవాలి. అంటే మనకి సన్న థ్రెడ్ ఎలా అయితే వస్తుందో, సో అలా థ్రెడ్ లాగా చాలా సన్నగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని దాన్ని మనం సర్కిల్స్ గీసాం కదా, ఆ లైన్ మీద స్టిక్ చేసుకోవాలి. గ్లూతో స్టిక్ చేసుకోవాలండి. మీరు క్లే అలాగే డైరెక్ట్గా కనుక స్టిక్ చేస్తే డ్రై అయిన తర్వాత ఉండదు, ఊడిపోతూ ఉంటుంది. అందుకని గ్లూతో స్టిక్ చేస్తే అది డ్రై అయిన తర్వాత కూడా మనకి స్టిక్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ టూ సర్కిల్స్కి క్లే పెట్టడం అయిపోయింది. ఇంకా మళ్ళీ నేను డిజైన్ని ఎక్స్పాండ్ చేశానని చెప్పాను కదా, అంటే నేను ఆల్రెడీ సర్కిల్స్ గీసాను అని చెప్పాను కదా. సో దాన్ని ఇప్పుడు గ్లూతో తర్వాత క్లే అండ్ మిర్రర్స్తో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు నేను చేస్తున్న ఆర్ట్ చూసి ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకు అంటే ఈజీగానే ఉంటుంది ఇది, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఒక్కొక్క స్టెప్ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను కాబట్టి, సో మీరు సేమ్ ఫాలో అయితే సరిపోతుంది.
ఇప్పుడు డిజైన్ అంతా చేయడం అయిపోయింది కదా. ఇందాక మనం ఫస్ట్లో బార్డర్స్ గీసాం కదా, సో ఇప్పుడు ఫైనల్గా బార్డర్స్కి మొత్తం గ్లూ అంతా కూడా పెట్టి దాని మీద క్లే సన్నగా థ్రెడ్ లాగా చేసి స్టిక్ చేద్దాము. ఎందుకు నేను ఫస్టే బార్డర్స్ పెట్టలేదంటే, అంటే మనం సెంటర్లో పెట్టేటప్పుడు కన్వీనియంట్గా ఉండదు, అంటే ఇది అంటుకుంటూ ఉంటుంది చేతికి. అందుకనే నేను ఫస్ట్ సెంటర్ మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేను బార్డర్స్కి వచ్చాను. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మీరు అలా చేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ ఇదండి. నాకైతే చాలా ఇష్టం ఈ లిప్పన్ ఆర్ట్. 1 ఇయర్గా నేను చూస్తున్నాను వేద్దామని చెప్పేసి ఫైనల్లీ కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడు నేను కలరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం, కలరింగ్ వద్దు అంటే మీరు అవాయిడ్ చేయొచ్చు, జస్ట్ గోల్డ్ కలర్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ ఆ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్కి మాత్రమే కలరింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బార్డర్స్ చేయకుండా జస్ట్ డిజైన్కి మాత్రం డిఫరెంట్ కలర్స్ చేద్దాము అని చెప్పి నేను ఫస్ట్ గ్రీన్ చేస్తున్నాను, ఆ తర్వాత డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి చేస్తున్నాను. సో చూసారు కదా ఈ లిప్పన్ ఆర్ట్ వర్క్. నేను చెప్పినట్టుగానే కొద్దిగా టైం పడుతుంది, బట్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అంటే టైం తీసుకుంటుంది, కాకపోతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కనుక చేస్తుంటే సేమ్ ఆర్ట్ పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీరు ఎలా చేశారు ఈ ఆర్ట్ వర్క్ అనేది. ఈ లిప్పన్ ఆర్ట్ నాకు చాలా ఇష్టం, నేను 1 ఇయర్గా చూస్తున్నాను. అంటే చాలా చాలా పిక్స్ చూశాను, కొన్ని చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. ఉన్న దాంట్లో నేను ఎప్పుడూ కూడా ఈజీదే చూస్ చేసుకుంటాను, ఎందుకు అంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం ప్రొఫెషనల్స్ కాదు కదా, సో ఈ అంత కష్టంగా ఉన్నది తీసుకుంటే మళ్ళీ తప్పు వస్తే స్పాయిల్ అయిపోతుంది, అది నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఉన్న దాంట్లో ఈజీగా ఏది ఉందో, మనం ఏదైతే చేయగలమో అదే చూసి నేను తీసుకుని చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ నేను చెప్పినట్టుగానే వీక్లీ ఒక వీడియో డెఫినెట్గా వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుందంటే ఎవ్రీ వెడ్నెస్డే వీడియో పోస్ట్ అవుతుంది. సో మీరందరూ కూడా ప్రతి వెడ్నెస్డే రెడీగా ఉండండి మన వీడియోస్ చూడడానికి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వెడ్నెస్డే. అంటిల్ దెన్ బాయ్ బాయ్.